ఖమ్మం జిల్లాలో ఈ రోజు కాంగ్రెస్ భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. ఈ సభకు పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. అయితే సభకు వచ్చే వాహనాలను బీఆర్ఎస్ ప్రభుత్వం అడ్డుకుంటోందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రోడ్డుపై అడ్డంగా ఉన్న బారికేడ్లను తొలగించిన రేణుకా చౌదరి, మా ప్రజలు మేము వెళ్తున్నాం, నువ్వు ఎవడ్రా ఆపడానికి, బారికేడ్లు పెడితే భయపడిపోయి ఆగిపోతామా, పిచ్చి భ్రమలు, ఎవడ్రా మమ్మల్ని ఆపేది అంటూ సివాలెత్తారు. పోలీసులు బీఆర్ఎస్ కార్యకర్తల్లా ప్రవర్తిస్తున్నారని రేణుకా చౌదరి ఫైర్ అయ్యారు. ఆర్టీసీ బస్సులు ఇవ్వకుండా అడ్డుకున్నారని, ఆర్టీసీ బస్సులు ఇస్తే ఎంత, ఇవ్వకపోతే ఎంత అని ఇవ్వకపోతే ఎంత అని విరుచుకుపడ్డారు. తమ కార్యకర్తలు నడిచైనా సరే సభకు వస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లాలో ఈ రోజు కాంగ్రెస్ భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. ఈ సభకు పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. అయితే సభకు వచ్చే వాహనాలను బీఆర్ఎస్ ప్రభుత్వం అడ్డుకుంటోందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రోడ్డుపై అడ్డుగా ఉన్న బారికేడ్లను తొలగించిన రేణుకా చౌదరి, మా ప్రజలు మేము వెళ్తున్నాం, నువ్వెవడ్రా ఆపడానికి, బారికేడ్లు పెడితే భయపడిపోయి ఆగిపోతామా, పిచ్చి భ్రమలు, ఎవడ్రా మమ్మల్ని ఆపేది అంటూ సివాలెత్తారు. పోలీసులు బీఆర్ఎస్ కార్యకర్తల్లా ప్రవర్తిస్తున్నారని రేణుకా చౌదరి ఫైర్ అయ్యారు. ఆర్టీసీ బస్సులు ఇవ్వకుండా అడ్డుకున్నారని, ఆర్టీసీ బస్సులు ఇస్తే ఎంత, ఇవ్వకపోతే ఎంత అని విరుచుకుపడ్డారు. తమ కార్యకర్తలు నడిచైనా సరే సభకు వస్తారని ధీమా వ్యక్తం చేశారు. కానీ హనుమంతుడు అక్కడ చేరిపోయాడు, లంక మాడిపోయింది. ఈ చరిత్ర కూడా తెలియదు, గుర్తు రావట్లేదు. ఏమి చేసుకుంటారో చేసుకో, అంత భయపడుతున్నారు. అయ్యో అమ్మ, పెద్ద తురుముకాలు అనుకున్నాను, ఇద్దరికి ఇంతే నా వీళ్ళ లెవెలు, పాపం పసివాళ్ళు. అఫ్ కోర్స్ మా నాయకుడు రాహుల్ గాంధీ ఎక్కడ అడుగు పెడితే అక్కడ సంచలంగా మారుతుంది. కాంగ్రెస్ పార్టీ ఇక్కడ బలపడింది. ఖమ్మం జిల్లా ఎప్పుడు కాంగ్రెస్ జిల్లానే, ఇంకంత బలపడుతుంది. రావణాసురుడు ఇలాగే ఆపుకున్నాడు, కానీ హనుమంతుడు అక్కడ చేరిపోయాడు, లంక మాడిపోయింది. ఈ చరిత్ర కూడా తెలియదు, గుర్తు రావట్లేదు. ఏమి చేసుకుంటారో చేసుకో, అంత భయపడుతున్నారు. అయ్యో అమ్మ, పెద్ద తురుముకాలు అనుకున్నాను, ఇద్దరికి ఇంతే నా వీళ్ళ లెవెలు, పాపం పసివాళ్ళు. అఫ్ కోర్స్ మా నాయకుడు రాహుల్ గాంధీ ఎక్కడ అడుగు పెడితే అక్కడ సంచలంగా మారుతుంది. కాంగ్రెస్ పార్టీ ఇక్కడ బలపడింది. ఖమ్మం జిల్లా ఎప్పుడు కాంగ్రెస్ జిల్లానే, ఇంకంత బలపడుతుంది. రావణాసురుడు ఇలాగే ఆపుకున్నాడు, కానీ హనుమంతుడు అక్కడ చేరిపోయాడు, లంక మాడిపోయింది. ఈ చరిత్ర కూడా తెలియదు, గుర్తు రావట్లేదు. ఏమి చేసుకుంటారో చేసుకో, అంత భయపడుతున్నారు. అయ్యో అమ్మ, పెద్ద తురుముకాలు. Thank you.
ఖమ్మం జిల్లాలో ఈరోజు కాంగ్రెస్ భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. ఈ సభకు పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. అయితే సభకు వచ్చే వాహనాలను బీఆర్ఎస్ ప్రభుత్వం అడ్డుకుంటోందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బారికేడ్లు పెడితే భయపడిపోయి ఆగిపోతామా, మమ్మల్ని ఆపేదెవడంటూ మండిపడ్డారు. తమ కార్యకర్తలు నడిచైనా సరే సభకు వస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రామకృష్ణ లైవ్ లో అందిస్తారు. రామకృష్ణ, ఖమ్మం జిల్లాలో మరికొద్ది సేపట్లో జనగర్జన సభ జరగబోతుంది. రాహుల్ రామకృష్ణ చెప్పండి. సౌమ్య, మరికొద్ది సేపట్లో జనగర్జన సభ ఖమ్మంలో జరగబోతుంది. రాహుల్ గాంధీ మరికొద్ది 2 గంటల్లోనే ఖమ్మం చేరుకోబోతున్నారు. ఇప్పుడిప్పుడే కాంగ్రెస్ నాయకులు శ్రేణులు సభా ప్రాంగణానికి చేరుకుంటున్నారు. అయితే సభ ఎవరైతే కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు సభకు వస్తున్నారో వాళ్ళందరినీ కూడా ఎక్కడికక్కడికే జిల్లా వ్యాప్తంగా బ్యారికేడ్లు పెట్టి రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా ఇక్కడ వీళ్ళంతా కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు. రేణుకా చౌదరి ఖమ్మం శివారులో ఏర్పాటు చేసినటువంటి బ్యారికేడ్ను స్వయంగా తొలగించి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా అధికారులకు హెచ్చరికలు జారీ చేశారు. మరో 3 నెలలు మాత్రమే మీ ప్రభుత్వం ఉంటుంది, ఈ రకంగా నిర్బంధంగా వ్యవహరిస్తే సరైంది కాదంటూ కూడా వాళ్ళు హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మనతో కొంతమంది కార్యకర్తలు ఉన్నారు, వారితో మాట్లాడారు. చెప్పండి, వచ్చే వాళ్ళని అడ్డుకుంటున్నారా? అడ్డుకుంటున్నారు సార్. మాది ఖమ్మం జిల్లా తల్లాడ మండలం రంగాపురం నుంచి వచ్చిన, ముద్దునూరు పంచాయతీ రంగాపురం నుంచి. ఎక్కడికక్కడ పోలీసులు అడ్డుకుంటున్నా కానీ 100,000 జనాభాకు తగ్గకుండానే వస్తారు. ఈసారి 90 సీట్లతో అధికారంలోకి కాంగ్రెస్ వస్తుంది. ఎట్లుంటుంది పొంగులేటి శ్రీనివాసరెడ్డి 10కి 10 వచ్చి ఖమ్మం జిల్లా 9 వస్తాయి. చెప్పండి, అధికారులు ఎక్కడ అడ్డుకుంటున్నారా? పోలీసు వాళ్ళు ఎక్కడ చెక్ చేస్తున్నారు అండి. వచ్చేటప్పుడు బస్సులు కింద చెక్ చేస్తున్నారు. వచ్చేటప్పుడు బళ్ళు కింద కాపీ లైసెన్స్. ఏదైనా మీటింగ్లకి ఎట్టు ఉండేదా? ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఇక్కడ వీళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? వడ్డరికి. ఆపుతున్నారా పోలీసులు? వాళ్ళు ఎవరు ఆపుతున్నారు?